సంబంధించి మీకు మీకు మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా అని మాత్రం అడగండి, దాని మీద క్లారిటీ ఇవ్వండి. మునుగోడు నియోజకవర్గం కుదాబక్షి పెళ్లిలో మీకు బినామీకి సంబంధం, బినామీ పేరుతో ఒక కంపెనీ ఉందని, దానికి 100 ఎకరాల భూములు ఉన్నాయని, ఆ విషయంలో మీరు ఒక ప్రజాప్రతినిధిని బెదిరించారనేటువంటి ఆరోపణ ఉంది. బానే చాలా బాగా రీసెర్చ్ చేసిండ్రు. ఇంపాసిబుల్ అండి. నేను ఒక ఆరోపణే, నేను ఫస్ట్ దానికి చెప్పనా, కుదాబక్షిపల్లికి నేను మొట్టమొదటిసారి మునుగోడు బై ఎలక్షన్లో ప్రచారానికి పోయినప్పుడే కుదాబక్షిపల్లి అనే ప్రాంతాన్ని చూసిన, రైట్? సో నాకు ఆ మీరు అనే ఈ సోకాల్డ్ కంపెనీ, సోకాల్డ్ రాజకీయ నాయకులు, వాళ్ళ మీరు పేర్లు, నా వాళ్ళ వాళ్ళ పరిచయాలు, లేకపోతే నా ఇన్వెస్ట్మెంట్లు, మా ఇల్లు, ఇవన్నీ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను బినామీలతోనే కేటీఆర్ లాగా ఒక బినామీ, హరీష్ రావు లాగా ఒక బినామీ, లేకపోతే రేవంత్ రెడ్డి లాగా ఈ బినామీలతో నేను, కిషన్ రెడ్డో లేకపోతే ఇంకొకరు లాగా నేను బినామీలతో నడిపేవాడిని కాదండి. నేను నామీని, బినామీని కాదు. నాకు ఒక్కటే అడ్రస్ ఉంది, ఒకటే పేరున్నది, నాకు ఇల్లు కూడా లేకుండా మొన్నటి వరకు మొన్ననే సిర్పూర్ నియోజకవర్గంలో నేను జీవితంలో ఇల్లు అంటూ ఉంటే సిర్పూర్లోనే ఉండాలి. పుట్టింది అలంపూర్లో కావచ్చు, కానీ చచ్చేది మాత్రం సిర్పూర్లోనే. నేను, మా భార్య, మా పిల్లలను కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఒక ఇల్లు కొనుక్కున్నా. అంతే తప్ప బినామీలతోని ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు సంపాదించి వాటిని మళ్ళీ ఇంకెక్కడో పెట్టి ఇంకెక్కడో పెట్టి కుదాబక్షి పల్లి మీరు ఆధారాలు చూపించండి. ఇప్పుడంటే ఇప్పుడు జైలుకి పోతున్నాయి. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో ఎగ్జాంపుల్, ఇంకేమైనా ఆరోపణలు ఉంటే చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు రిజర్వేషన్లో ఐపీఎస్ అయ్యారు, వాళ్ళ కుటుంబంలో సభ్యులు కూడా మళ్ళీ రిజర్వేషన్లోకి వస్తారు. మీకు వచ్చినయో రాలేదో నాకు తెలీదు. ఒకే కుటుంబానికి ఇదే పరంపరలో రిజర్వేషన్లు అమలవుతే మిగతా వర్గాలు కావచ్చు, మిగతా ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించగలరు. మీ అబ్బాయికి మీరు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకున్నారా? చాలా మంచి ప్రశ్న. మీరు క్లెయిమ్ చేసుకోలేదని చెప్పారు. ధన్యవాదాలు అడిగినందుకు. ఒకటి రెండు సార్లు మీరు క్లెయిమ్ చేసుకోలేదని చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ మెజారిటీ వాళ్ళు మీరు ఐపీఎస్, మీ పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతారు, మంచి మంచి ఇన్స్టిట్యూషన్లో చేయించుకోగలుగుతారు. అదే రిజర్వేషన్ కోటాలో మళ్ళీ మీ పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. కానీ ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకు మా కొద్దు ఇది అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తారా? అలాంటి ప్రస్తావన తీసుకొస్తే బాగుంటుంది. రెండు కలిపి చెప్తానండి. మొట్టమొదట రిజర్వేషన్ అనేది ఒకరిచ్చే భిక్ష కాదండి. దయచేసి దాన్ని రిజర్వేషన్ను ఏదో ఒకరిచ్చే భిక్ష అన్న విధంగా చూడడం కరెక్ట్ కాదు. ఈ దేశంలో 90% మంది 80% మంది వర్గాలు ఉన్నారు. వాళ్ళు రకరకాల కోణాల్లో పేదలుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక రిప్రజెంటేషన్, రిజర్వేషన్ అనేది అధికారంలో కానీ, సంపదలో కానీ, అవకాశాల్లో కానీ వాళ్ళకు రిప్రజెంటేషన్ రావాలి. జనాభా నిష్పత్తి ప్రకారం రిప్రజెంటేషన్ రావాలి. అందుకొరకే రిజర్వేషన్ రిప్రజెంటేషన్ల ప్రాతినిధ్యం లాగానే చూడాలి తప్ప ఒకరిచ్చే భిక్షలాగా చూడకూడదు అనేది మొదటి పాయింట్. రెండో పాయింట్, నేను మా పిల్లలకు, నేను మా భార్య ఇద్దరం కలిసి మా పిల్లలకు రిజర్వేషన్ తీసేయాలనుకున్నాం. ఎందుకు తీసేయాలనుకున్నామంటే, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి నేను మళ్ళీ రిజర్వేషన్ మా పిల్లలకు తీసుకుంటే నాలాగా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే అవకాశం, ఇంకా గ్రామీణ ప్రాంతాలు ఉండే పేద పిల్లలకు రాదేమో, నేను ఒకరి అవకాశాలను నాశనం చేస్తున్నాను, కొట్టేస్తున్నాను అన్న భావన మా లోపల కలిగిన మరుసటి రోజే మా పిల్లలతో డిస్కస్ చేశాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మేము పెట్టేశాం. అంటే కేటగిరీలో అడిగినప్పుడు ఓసీ ఓసీ అని మా అమ్మాయికి, మా అబ్బాయికి పెట్టేసినాం. నిజానికి ఇది నైతికత సమస్య. చాలామంది ఆఫీసర్లు, చాలామంది ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు తీసేసుకుంటే మంచిది. కానీ మనం రిజర్వేషన్ను ఇదేదో ఒకరు ఇస్తున్న భిక్షంలాగా చూడకూడదు అంటున్నారు. రిజర్వేషన్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ రైట్, బట్ రిజర్వేషన్ ఈజ్ నాట్ జస్ట్ రిజర్వేషన్. రిజర్వేషన్ అనేది ఒక పొలిటికల్, ఒక రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాన్ని మేము అడగట్లేదు సార్. ఇప్పుడు ఎంఆర్ఓ కుటుంబంలోనే వాళ్ళ కొడుకు ఎంఆర్ఓ అవుతాడు, అవసరమైతే ఆర్డీఓ అవుతాడు, అవసరమైతే ఇంకోరు అవుతారు. కానీ పేదవాళ్ళ కుటుంబంలో వాళ్ళు అక్కడే పని చేసుకుంటారు, అదే పనిలో ఉంటారు. అది దానికి సంబంధించి మేము అడిగింది. సార్ ఎగ్జాక్ట్లీ కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కావాలి, హరీష్ రావు మాత్రమే ఉండాలి, జోగినపల్లి సంతోష్ కుమార్ మాత్రమే ఎంపీలు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. ఇప్పుడు ప్రవీణ్ గారిని అడుగుతున్నాం సార్ ఈ ప్రశ్నని. నన్ను కాదు, వాళ్ళని అడగమంటే వాళ్ళని ఏమడుగుతాం? వాళ్ళని అడగాలి. ఆ వర్గీకరణకు సంబంధించి మీరు రిజర్వేషన్ అడుగు బలహీన వర్గాల గురించి అడుగుతుంది మీరు కాబట్టి, అలాంటి ప్రతిపాదన ఏమైనా రాజకీయ పార్టీల ముందు పెడతారని అడుగుతున్నాము. ఏ ప్రతిపాదన? ఒక కుటుంబంలో రిజర్వేషన్ ఒకరికే తీసుకుంటే క్రీమీ లేయర్ ఆల్రెడీ ఉన్నాయి కదా బ్రదర్. కానీ